సాగర తీరాన చిన్న చియర్ స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 25న శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కళ్యాణానికి సంబంధించి తొలి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరై ఒక పవిత్రకరమైన మంగళకరమైన కార్యక్రమం జరుగుతున్నందుకు సంతోషంగా ఉందని, ఈ మధ్య కాలంలో విశాఖ ఆధ్యాత్మికతకు సాంస్కృతిక కార్యక్రమాలకు నాందిగా ఉందని అన్నారు. స్వామివారి కళ్యాణానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, అంతేకాకుండా నగరంలో ఉన్న దేవాలయాల్లో ఉత్సవ మూర్తులన్నీ ఇక్కడికి తీసుకువచ్చి మంగళ స్నానాలు చేయిస్తారని తెలిపారు. ఆచారాలు, సాంప్రదాయాలు, మనకున్న కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచిస్తే ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం వస్తుందంటే వాటి వల్లనే మనకు వస్తూ ఉంది. ప్రపంచంలో ఒక పెద్ద ప్రజాస్వామిక దేశమే కాదు, ఒక పెద్ద ఆధ్యాత్మిక భావాలున్న దేశం కూడా మన దేశం. మరి మన అమెరికా లాంటి రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం, అవి అంత అభివృద్ధి చెందినా కూడా అక్కడ మానవతా విలువలు కానీ, లేకపోతే ఒక స్నేహం కానీ, సౌభ్రాతృత్వం కానీ, పరస్పర సహకారాలు కానీ, ఇటువంటి వాటికి అక్కడ కూడా అక్కడ ఆస్కారం లేదు. మనకి వేదాలు ఇచ్చిన చూపిన మార్గం కానీ, మన పురాణాలు, పండితులు, పెద్దలు చెప్పిన మార్గం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ప్రపంచ దేశాలకి ఆదర్శంగా ఉండగా మన నడవడిక ఉంటుందంటే దానికి మన ఆచారాలు, సాంప్రదాయాలు ప్రధాన కారణం. మరి అందులో భాగంగా మరి చిన్నజీర స్వామి గారు విశాఖలో పెద్ద కార్యక్రమం తలపెట్టడం, దాంట్లో అందరూ కూడా పాల్గొనే అవకాశం కలగడం అందరి యొక్క అదృష్టం, మహాభాగ్యంగా భావిస్తూ ఆ స్వామివారి కళ్యాణం దిగ్విజయంగా పూర్తి కావాలి, విశాఖ ప్రజలకు అది ఒక మరపురాని అనుభూతి పీల్చే విధంగా ఆ కార్యక్రమం జరగాలని, ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం.